ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం చాలా శ్రమ పడుతూ ఉంటాం. అలా కాకుండా చాలా ఈజీగా వెరైటీగా టేస్టీగా ఈనో ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకుని అది మెత్తగా అయ్యేదాకా స్పూన్ తో తిప్పండి. తర్వాత దాంట్లో ఒక బౌల్ బొంబాయి రవ్వ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని కాసేపు పక్కన పెట్టండి. ఇంకో చిన్న కడాయిలో తాలింపుకు సరిపడా కాస్త నూనె వేసుకుని కాగిన తర్వాత కాస్త శనగపప్పు, కాస్త కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, రెండు తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి ఆ తాలింపులో వేయండి. ఇప్పుడు ఆ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు రవ్వ మిశ్రమంలో కలపండి. బాగా గట్టిగా అనిపిస్తే కాస్త నీళ్లు పోయండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఇక ఫైనల్ గా ఒక ఈనో ప్యాకెట్ ని కట్ చేసి అందులో వేయండి. కాసిన నీళ్లు పోసి అది ఇడ్లీ పిండిలా అయ్యేలా కలుపుకోవాలి. ఇక ఇడ్లీ ప్లేట్ తీసుకుని ఆ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్ లో వేసుకోవాలి. కాసేపు ఆవిరి మీద ఉడకనిచ్చి దించేసుకోవాలి. వేడి వేడి ఈనో ఇడ్లీ రెడీ. పొద్దున్నే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని కంగారు పడకుండా హాయిగా ఈజీగా అరిగిపోయే ఈనో ఇడ్లీ తయారు చేసి చూడండి. ఇందులో పెరుగుంటుంది కాబట్టి చలవ చేస్తుంది, అలాగే ఈనో వేస్తాం కాబట్టి అరుగుదలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక తాలింపులో వేసే దినుసులన్నీ మనకు రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి. అలాగే కొత్తిమీర కూడా అరుగుదలకి ఎంతో మంచిది. సో మీరు కూడా ఈనో ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి.